హెయిర్ అనేది సిల్కీ అండ్ స్మూత్గా అనిపిస్తున్నాయి. అదేవిధంగా అస్సలు చుండ్రీ అనేది ఏమాత్రం లేదు. ఎంత హెల్తీగా అయితే కనిపిస్తుంటుందండి స్కాల్ఫ్ అనేది. ఈ ఇలా డాండ్రఫ్ వల్ల అయితే మనకి చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి. హెయిర్ ఫాల్ అవ్వడము, హెయిర్ బ్రేకేజ్ అవ్వడము, అదేవిధంగా హెయిర్ లాస్ అవ్వడం కూడా. చుండ్రి ఎక్కువ ఉంది, డాండ్రఫ్ చాలా మాటి మాటికి ఇలా షోల్డర్స్ పైన బాగా రాలడం, అనేజీగా ఉండడం, ఇచ్చింగ్ ఉండడం. నార్మల్గా మనకి డాండ్రఫ్ ఎక్కువ అయితే ఇచ్చింగ్ అనిపిస్తుంది హెయిర్లో. స్కాల్ప్ చాలా ఇచ్చింగ్గా చిన్న చిన్న పింపుల్స్ లాగా వస్తుంటాయి. అలాంటి వాటికి కూడా ఈ హెయిర్ ప్యాక్ అనేది మీకు ఒక్కసారికి మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఎందుకంటే డెఫినెట్గా నేను చెప్పగలను, ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి మీకు డెఫినెట్గా చెప్పగలను. మీరు కూడా యూజ్ చేశాక డెఫినెట్గా నాకు షేర్ చేస్తారు, ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ అండి, అంత మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇన్స్టెంట్గా రిజల్ట్ కావాలి అనుకుంటే డెఫినెట్గా ఇది ట్రై చేయండి. ఇంకా దీనివల్ల ఎలాంటి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది వీడియోలో చెప్తాను. పదండి వీడియోలోకి వెళ్దాం. ఈ హెయిర్ ప్యాక్ కోసం మనం ముందుగా తీసుకోవాల్సింది మందార పువ్వు, అలాగే మందార ఆకులండి. ఎందుకంటే ఇవి మన హెయిర్కి చాలా మంచిగా యూజ్ అవుతాయి. ఈ మందార ఆకులు అలాగే మందార పువ్వులు యూజ్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే, హెయిర్ రూట్స్కి బ్లడ్ సప్లై అనేది ఎక్కువగా జరుగుతుంది. డీహైడ్రేట్ కాకుండా హైడ్రేట్ చేస్తుంది. ఇలా హైడ్రేట్ చేయడం వల్ల మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా, హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి, హెయిర్ ఫాల్ తగ్గించడానికి, అదేవిధంగా మనకి మెయిన్గా చేయడం వల్ల మన హెయిర్ అనేది డ్రై అవ్వకుండా కంట్రోల్ చేస్తుందండి. ఎందుకంటే మనం హెయిర్ అనేది డ్రై అవ్వడం వల్లే కదా బ్రేక్ అయిపోతుంది. అందుకని మన హెయిర్ అనేది డ్రై అవ్వకుండా స్మూత్ అండ్ సాఫ్ట్ అండ్ షైనీగా చేయడానికి చాలా అంటే చాలా మంచిగా యూజ్ అవుతాయండి. అదేవిధంగా డాండ్రఫ్ని తగ్గించడానికి, తెల్ల జుట్టుని కంట్రోల్ చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతాయి. చూస్తున్నారు ఇక్కడ నేను ఇక్కడ అలోవెరా లీఫ్ అయితే తీసుకున్నాను, అదేవిధంగా ఆనియన్స్ అయితే అంటే ఉల్లిపాయలు కూడా నేను తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను వేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. వీటి వల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది కూడా ఇక్కడ మీకు వీడియోలో చెప్తానండి. అలాగే మీకు అలోవెరా గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే అలోవెరా అనేది ఆల్ ఇన్ వన్ అనవచ్చండి. ఎందుకు అంటే మన స్కిన్ కి మన హెయిర్ కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంటాయి, అలాగే హెల్దీగా ఉంటుంది. హెయిర్ అనేది చాలా పల్చిగా ఉండి అంటే థిన్గా ఎక్కువగా ఉండి థిక్గా లేదు, హెయిర్ బాగా లాస్ అవుతుంది అనుకుంటే కనుక అలాంటి వారికి డెఫినెట్ గా మీరు ఇది డైలీ యూజ్ చేయడం వల్ల కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఆల్ టైప్ ఆఫ్ స్కిన్ వాళ్ళకి కూడా ఈజీగా అయితే మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. అంత మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అలోవెరాలో. తప్పకుండా మీరు అలోవెరా అనేది స్కిప్ చేయకుండా యూజ్ చేయండి. చూస్తున్నారా ఇక్కడ నేను అలోవెరా లీఫ్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా నేను సైడ్ ఉన్న ముళ్ళులు అనేది కట్ చేసేసుకున్నాక ఈలాగా మధ్యన ఉన్న అలోవెరా జెల్ అయితే మాత్రమే తీసేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను ఆనియన్స్ అయితే తీసుకున్నాను కదండి. ఈ ఆనియన్స్ వల్ల కూడా చాలా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మన హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, హెయిర్ రూట్స్లోకి వెళ్ళి మన హెయిర్ అనేది హెల్దీగా అంటే స్కాల్ఫ్ అనేది హెల్దీగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో కెరాటిన్ రిలీజ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మన హెయిర్ కెరాటిన్ కదండి మీకు, అందుకని మీకు హెయిర్ అనేది చాలా ఈజీగా గ్రోత్ అనేది పెంచుతుంది. హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ అనేది హెల్దీగా ఉంచడానికి మీకు ఆనియన్స్ అనేవి బెస్ట్ అండి. ఆనియన్స్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతాయి, అందుకని ఇక్కడ మీకు ఆనియన్స్ అనేది చూపిస్తున్నాను. డెఫినెట్గా ఇవన్నీ కూడా ఉంటే కనుక డెఫినెట్గా యూజ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ నేను వేపాకు అయితే తీసుకున్నాను కదండి. వేపాకు కూడా మన హెయిర్కి చాలా మంచిగా యూజ్ అవుతాయి. డాండ్రఫ్ మెయిన్గా మనకి వేపాకు అనేది డాండ్రఫ్ని తగ్గించడానికి చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది. మనకి మెయిన్గా డాండ్రఫ్ కోసం అయితే మనము ఇది తప్పకుండా యూజ్ చేయాల్సిందే. అదేవిధంగా మనకి హెయిర్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా, ఇచ్చింగ్స్ ఉన్నా, చాలా దురదలు ఉన్నా కూడా మీకు తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. చూస్తున్నారు ఇక్కడ తీసుకునే ఇంగ్రీడియంట్స్లో అన్నీ కూడా మీరు డెఫినెట్గా యూజ్ చేయండి. మీకు ఏదో ఒక్కటి దొరకకపోతే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. కానీ డెఫినెట్గా ఇవన్నీ కూడా యూజ్ చేయండి. చూస్తున్నారా ఇదే విధంగా మనము వేపాకు, మందార పువ్వు, మందార ఆకులు అనేది ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని లైట్గా వాష్ చేసేసుకోవాలి. అంటే దీని మీద ఎలాంటి డస్ట్ దుమ్ము ధూళి ఏమి లేకుండా మీరు వాష్ చేసేసుకున్నాక మిక్సీ అయితే వేసేసుకోవాలి. నేనైతే ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసేసుకుని వాష్ చేసుకున్న మందార పువ్వులు, మందార ఆకులు, వేపాకు, అదే విధంగా మనం ఆల్రెడీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న అలోవెరా జెల్, అదే విధంగా ఆనియన్స్ అనేవి కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుని మిక్సీ అయితే వేసేసుకోవాలండి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకుని మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు ఇక్కడ నేను మిక్సీ వేసేసుకున్నాక మీకు చూపిస్తున్నాను. ఫైన్ పేస్ట్ లా అయితే చేసుకోవాలండి, ఎందుకంటే మనం ఇది హెయిర్కి హెయిర్ ప్యాక్లో అయితే అప్లై చేసేసుకుంటాం కదా, అందుకని
ఫైన్ పేస్ట్లా అయితే అప్లై చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే స్ట్రైన్ చేసేసుకోవచ్చు, నేను స్ట్రైన్ చేయడం లేదు. ఇదే విధంగా నేను యూజ్ చేసేస్తున్నాను. అదే విధంగా ఇలా మిక్సీ వేసుకున్నాక ఒక బౌల్లో అయితే నేను తీసేసుకుంటున్నాను. ఇందులోని ఒకటి ఎగ్ వైట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసేసుకున్నాక మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకోండి. ఏంటి ఎగ్ వైట్ యూజ్ చేస్తుంది, దీనివల్ల ఏంటి ప్రాబ్లం రాదా అని అనుకోకండి. అస్సలు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. దీనివల్ల మన హెయిర్ అనేది బూస్ట్ అవ్వడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇది ప్రోటీన్ కదండి, ఎగ్ అనేది మనకి ప్రోటీన్. మీరు కావాలి అనుకుంటే ఎల్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ కొంతమంది ఎగ్ వైట్ మాత్రమే యూజ్ చేస్తారు. అందుకని ఇక్కడ నేను ఎగ్ వైట్ మాత్రమే చూపించాను. దాని ఎల్లోకి ఎగ్ వైట్కి ఏంటి డిఫరెంట్ లేదండి, రెండు ఒకటే. మీరు ఏదైనా యూజ్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా ఇలా వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అదేవిధంగా ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు గ్లీజరిన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ గ్లీజరిన్ అలాగే కోకోనట్ ఆయిల్ అనేది మన హెయిర్ అనేది సాఫ్ట్ అండ్ స్మూత్గా చేస్తాయి. అదేవిధంగా షైనీ అండ్ సిల్కీగా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి అయితే యూజ్ చేస్తున్నాను. శనగపిండి ఎందుకు యూజ్ చేస్తున్నారు అని అనుకోకండి. శనగపిండి అనేది యూజ్ చేయడం వల్ల మన స్కాల్ఫ్ కి ఎక్కువగా ఈ ప్యాక్ అనేది అప్లై అవుతుందండి. అది డ్రై అయినప్పుడు మన స్కాల్ఫ్ లో ఉన్న డాండ్రఫ్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అందుకని ఇక్కడ మీకు ఇలా 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి అనేది యాడ్ చేసేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మీకు హెయిర్ కి అప్లై చేసుకోవడానికి వీల్ అయ్యేటట్టుగా మీరు ఇది మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారా ఈ విధంగా నేను మిక్స్ చేస్తానండి. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేయాలి అనేది వీడియోలోకి పదండి, వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారా ఇక్కడ నేను హెయిర్ ప్యాక్ కోసమని పేస్ట్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదైతే మనం ఇప్పుడు హెయిర్ కి అయితే అప్లై చేసి చూపిస్తాను, అంటే స్కాల్ఫ్ కి అయితే నేను ఇప్పుడు అప్లై చేసి అయితే చూపిస్తాను. మీకు హెయిర్ కి కాదండి, మెయిన్ గా మీరు అప్లై చేసుకోవాల్సింది స్కాల్ఫ్ కండి. మీరు మొత్తాన్ని కూడా స్కాల్ఫ్ కి అయితే బాగా అప్లై చేసేసుకోవాలి. హెయిర్ అనేది పార్టీషన్ గా డివైడ్ చేసుకుంటూ మీరు ఇది హెయిర్ స్కాల్ఫ్ కి అయితే మీరు ఇది అప్లై చేసేసుకోవాలి. అప్పుడే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. లేదు పైపైన మీరు అప్లై చేస్తే అంత రిజల్ట్ ఏమి ఉండదండి. అందుకని మీరు మెయిన్గా డాండ్రఫ్ కోసం ఇది ప్రిపేర్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు స్కాల్ప్కే బాగా అప్లై చేసేసుకోండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే మీరు అప్లై చేసేసుకోవచ్చు. వీక్లీ 1-2 టైమ్ చేయకపోయినా కానీ 1 టైం అయినా తప్పకుండా యూజ్ చేయండి. మంచి రిజల్ట్ అయితే మీకు డెఫినెట్గా డాండ్రఫ్ కంట్రోల్ అవ్వడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారా ఇదే విధంగా మొత్తాన్ని కూడా మీకు అప్లై చేసేసాక అయితే చూపిస్తాను. చూస్తున్నారా ఎంత చక్కగా హెయిర్ ప్యాక్ అయితే మనము అప్లై చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు జస్ట్ 1 గంట టైం ఉంటే గనక 1-2 గంటలు మీరు ఇలా ఉంచేసేయండి. కొంచెం ఇది ఇప్పుడు మనకి డ్రై అవ్వాలి. మీకు డ్రై అయ్యాక మళ్ళీ తర్వాత అయితే మీకు చూపిస్తానండి. చూస్తున్నారా హెయిర్ ప్యాక్ అనేది ఎంత చక్కగా డ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు నేను హెయిర్ వాష్ అయితే చేసేసుకుని వచ్చేస్తానండి. చూస్తున్నారా ఇప్పుడు నేను హెయిర్ వాష్ అయితే చేసేసుకుని వచ్చేసాను. చూడండి మీకు లైవ్ లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది కదా, అస్సలు చుండ్రీ అనేది ఏమాత్రం లేదు అనిపిస్తుంది అనుకుంటున్నాను. చూస్తున్నారా చాలా చక్కగా చాలా బాగా క్లీన్ అయ్యింది. మీకు చుండ్రీ ఉన్నా కూడా చాలా మంచి రిజల్ట్ అది ఇస్తుంది. చూస్తున్నారా హెయిర్ కూడా ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్గా అయితే కనిపిస్తున్నాయి కదండి. అలాగే ఇక్కడ నేను ఇది సిలికాన్ మసాజర్ అయితే ఇదైతే యూజ్ చేశానండి. చూస్తున్నారా ఇదైతే సిలికాన్తో రావడం వల్ల మనకి ఎలాంటి పెయిన్ ఉండదు. అదేవిధంగా డాండ్రఫ్ తగ్గించడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారా నేను ఇదే ఆన్లైన్లో అయితే తీసుకున్నాను. మనం జస్ట్ ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడైనా మనం మసాజ్ అయితే ఈజీగా మసాజ్ అయితే చేసుకోవచ్చు. ఇలా మసాజ్ చేయడం వల్ల మన స్కాల్ప్ అనేది హెల్దీగా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరగడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే మన స్కాల్ప్ లో చాలా చాలా పార్టికల్స్ అనేవి ఉంటాయి, హెయిర్ పార్టికల్స్ అనేవి. వాటివి మనకి హెల్దీగా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది చాలా తక్కువ రేట్లో తీసుకున్నాను, 40-50 రూపీస్ ఉంటుంది అంతే, ఎక్కువ ఏముండదండి. వీలైతే కనుక ఇలాంటి ఒకటి మీరు తీసుకొని ట్రై చేయండి. జస్ట్ ఇలా ఇలా మీరు రఫ్ చేసుకుంటూ అయితే మీరు వాష్ చేసేసుకోవచ్చు హెయిర్ అనేది. మనం ఆయిలింగ్ చేసుకున్నప్పుడు, హెయిర్ ఆయిలింగ్ చేసుకున్నప్పుడైనా ఇలా మసాజ్ చేసుకున్నామంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. డెఫినెట్గా వీలైతే కనుక ఇలాంటిది ఒకటి యూజ్ చేయండి. హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది, అదేవిధంగా హెయిర్ అనేది స్మూత్ అండ్ షైనీగా అయితే అనిపిస్తుంది. మీకు డాండ్రఫ్ తగ్గించడానికి
మంచి బెస్ట్ హెయిర్ ప్యాక్ అని వచ్చండి. వీక్లీ ఒక 2 టైమ్ మీరు యూజ్ చేస్తే సరిపోతుంది, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా డాండ్రఫ్ ఎక్కువ అవడానికి కారణాలు ఏంటి అంటే, మనం రెగ్యులర్గా కొంతమంది మాటి మాటికి రోజుకి ఒకసారి 2 సార్లు తలస్నానం అనేది ఎక్కువ చేస్తుంటారు. దానివల్ల హెయిర్ స్కాల్ఫ్ అనేది చాలా డ్రైగా అయిపోయి మనకి డాండ్రఫ్ అనేది వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం యూజ్ చేసిన హెయిర్ ప్యాక్ గురించి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదండి, దేనివల్ల ఏంటి బెనిఫిట్స్, ఎలా యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయాలి అనేది కూడా మీతో నేను షేర్ చేశాను. వీడియో ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది రిజల్ట్ అనేది నాతో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.